మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ తో బిజీ కానున్నాడు. డిసెంబర్ లోగా 80% టాకీని, జనవరిలో 100% టాకీని పూర్తి చేయబోతున్నాడు. ఆ తర్వాత పూర్తిగా పవన్ పాలిటిక్స్ కే పరిమితం కాబోతున్నాడని తెలుస్తోంది. యశోద మూవీకి సీక్వెల్ రెడీ కాబోతోంది. సమంత ఆరోగ్యం కుదుట పడ్డాక యశోద 2 తెరకెక్కిస్తారట. యశోద 3ని కూడా ముందుగానే ఆలోచించారని, అలా ఫ్రాంచైజీని ప్లాన్ చేస్తున్నట్టు తేల్చేసింది ఫిలిం టీమ్. నాగచైతన్య పోలీస్ పాత్ర వెయ్యబోతున్నాడు. లాల్ సింగ్ చడ్డా మూవీలో సోల్జర్ గా కనిపించాడు. ఇప్పుడు వెంకట్ ప్రభు మేకింగ్ లో పోలీస్ గా లాఠీ తిప్పబోతున్నాడు. RX 100 మహాసముద్రంతో డైరెక్టర్ గా ట్రెండ్ సెట్ చేసిన అజయ్ భూపతి రూట్ మార్చాడు. హారర్ మూవీ మీద ఫోకస్ పెంచాడు. మంగళవారం అంటూ ప్రయోగం చేయబోతున్నాడు. లైగర్ మూవీ ఫ్లాప్ తో డీలా పడ్డ పూరి జగన్నాథ్ కి కొత్త తలనొప్పి మొదలైంది. లైగర్ మూవీ తీసేందుకు తనకు సమకూరిన డబ్బు ఎక్కడిదనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈడీ ఎంక్వైరీతో ఇప్పుడు లైగర్ బడ్జెట్ కి ఫారెన్ నుంచి వచ్చిన పెట్టుబడుల మీద రకరకాల ఊహాగానాలు పెరిగాయి. పుష్ప 2 మూవీ ఇంకా షూటింగ్ స్పీడ్ అందుకోలేదు. అంతలోనే 2 టీజర్లు రెడీ అవుతున్నాయి. ఒకటి పుష్ప ప్రీ ప్రొడక్షన్ తాలూకు వీడియో టీజర్, అలానే పుష్పరాజ్ గా కొత్త లుక్ తో కనిపిస్తూ అస్సలు తగ్గేదేలే డైలాగ్ చెప్పే బన్నీ వీడియో, ఈ 2 ప్రోమోలని వచ్చే నెల 17 రిలీజ్ చేస్తారట. RRR మూవీ పార్ట్ 2 మీద మొన్నటి వరకు చర్చ జరిగింది. అయితే RRR పార్ట్ 2 మాత్రమే కాదు, పార్ట్ 3ని కూడా ప్లాన్ చేస్తోంది సినిమా టీమ్. అయితే ఇవేవి సీక్వెల్ కాకపోవచ్చని, ఆ పాత్రలు సన్నివేశాల ఆధారంగా కొత్త హీరోలతో ఇదో ఫ్రాంచైజీగా తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతోంది.